కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో పెరిక సంఘానికి చెందిన 6 కుటుంబాలను కుల బహిష్కరణ చేశారని డీఎస్పీ కార్యాలయానికి వచ్చి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా ఈ 6 కుటుంబాలపై అనేక కారణాలతో కులం నుంచి డబ్బులు తీసుకుంటున్నారని చెప్పగా డబ్బులు కూడా చెల్లించామని కానీ ఇప్పటికీ కులంలో తీసుకోకుండా తమపైన కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. చుట్టాలు మా మేనత కొడుకు ఎంతో కొంత మన ఆయన భూమి పురాతనంలో వాళ్ళ భర్త చనిపోతే ఇచ్చిన దానికి మా భూమిని బిగడిస్తే 2 ఎకరాలన్నర వేసుకొని మా నేల కొద్దికి మేము బోర్డు వేస్తూ దాన్ని సాగు చేసే దానికి వచ్చి మమ్మల్ని హింసలు పెడుతూ కొందరు లీడర్లను కట్టుకొని మమ్మల్ని నానా హింసలు పెడుతుండ్రు సముద్రాల సంతోషం. ఆయన కాకుండా ఆయన అమ్మిన ఆయన మామ అమ్మిన భూమి కూడా ఆయనదైనా కావాలని కూడా మరి వీళ్ళందరూ తలా ఒక నిర్ణయంతో తల ఒక ప్లాట్ ఇస్తంటే మమ్మల్ని నానా హింసలు పెడుతూ మమ్మల్ని వ్యవసాయం చేసుకొని ఇస్తలేదు ఆడ మమ్మల్ని నెగలకుండా చేస్తుండ్రు ఉండద్దని నా ఎన్ని రోజులు కూడా నేను చెప్పాడిస్తామని వార్నింగ్ ఇస్తుంది. కుల బహిష్కారం చేస్తే మేము ఎంఆర్ఓ అది ఎస్ఐ గారికి కాంప్లిమెంట్ చేస్తే ఎంఆర్ఓకి ఇచ్చిండు ఎంఆర్ఓ తడిపోతే మా తాడ కాంప్లిమెంట్ లేదు ఏం లేదా అని ఎంఆర్ఓ అంటుండ్రు. ఇది మాకు మరీ అన్యాయం అంటే అన్యాయం చేస్తుండ్రు. ఎక్కడ న్యాయం జరుగుతలేదు మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు. అది మాకు ఎట్లా న్యాయం జరగాలో మీరే మీరు సహకరించాలని మేము కూడా నువ్వు ఈయన దొరకరాపో ఆయన దొరకరాపో లేకపోతే మీరు కుల బహిష్కారం వేయలేదు కుల బహిష్కారం వేయలేదు అంటున్నావు సార్. మరి 50 మంది పేర్కొళ్ళు మరి వాళ్ళని సంపాదిస్తాం మరి వాళ్ళతో మాట్లాడాలంటే ఓహో అట్లానా అట్లయితే ఎంఆర్ఓ ఆఫీస్ పో ఎంఆర్ఓ తడిపోతే ఏమంటుంది ఎస్ఐ ఎస్ఐ ఎంఆర్ఓ ఆఫీస్ పో అన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఆయన ఏమంటుంది మాకు సార్ ఫైల్ ఆడేసిందా మాకు ఫైల్ దొరకలేదని ఆమె మాకు ఇంత కూడా సహకరిస్తలేదు. ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేవారు మాకు భయంకరంగా ఉంది. మాకు ఏది దాగల విషయంలో ఇంత పెద్ద కష్టాలు వస్తున్నాయి మాకు మా మొగ్గులు ఇంటికి వచ్చే వరకు మాకు భయంకరంగా ఉంది. దయచేసి మీరు మాకు న్యాయం చేయాలి అంతే.